దర్శి, మీరు ఒకవేళ కనుక టైం ట్రావెల్ చేసి వెళ్తే మీ లైఫ్లోని ఏ ఏరియాని రిపేర్ చేయాలనుకుంటున్నారు? ఐ థింక్ అదే ఇంటర్మీడియట్ మానేసి ఇంకేమన్నా. లవ్ యూ, ఐ లవ్ యూ దర్శి. దర్శి, మీ స్మైల్ బాగుంటుంది, స్మైల్ బాగుంటుంది అందుకని. లేదా అది ఇంటర్లో జాయిన్ చేశాడు మా నాన్న, అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇంకా వేరే ఇంకేదైనా కోర్స్ ఏదైనా జాయిన్ అయ్యేవాడిని అంతే. దట్ ఐ వుడ్ రిపేర్. అదేంటి, ఎవరైనా ఇంటర్ చేయాల్సిందే కదా. అంటే ఇంటర్లోనే నేను ఏదో పనికిమాలిన ఎంపీసీ తీసుకున్నాను కదా. పనికిమాలిన ఎంపీసీ నాకు పనికిమాలింది అండి. అలాగే అనండి. ఓకే, ఎంత మంది చేసుకొని అసలు ఇక్కడే లేరా ఇంజనీర్లు ఎంపీసీ? సో మీరు ఇంటర్మీడియట్ కాకుండా ఏం చదవాలనుకున్నారు? ఇంకేదన్నా ఆర్ట్ రిలేటెడ్ ఏమో చదవాలనుకున్నాను. ఓకే, కానీ అప్పట్లో అప్పట్లో అంటే మీది కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయిపోలే. అప్పట్లో ఏం కాదు, అన్ని ఆప్షన్స్ లేవేమో. 2008 లో మోస్ట్ రీసెంట్. ఇది చాలా నాస్టల్జిక్ ఇంటర్వ్యూ కదా. డిఫరెంట్ టైం ట్రావెల్స్ నుంచి వస్తున్నారు ఒక్కొక్కళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక జోన్ లో ఉన్నారు. అక్కడ అందరు కలిసి ఒక దగ్గరికి వెళ్ళారు, ఒక దగ్గరకు వచ్చారు, కానీ ఇక్కడ అలా లేదు. ఒకళ్ళది బ్రిటిషర్లది, ఒకళ్ళది మొఘళ్ల కాలం, అట్లా ఉంది ఇక్కడ. యా, సో దట్స్ ద రిపేర్. యా, డెఫినెట్లీ ద వర్స్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్ వాజ్ ఇంటర్మీడియట్. కొట్టి వాళ్ళ అవునా? ఉత్తు కూడా అన్ని ఎవ్రీథింగ్ ఇట్స్ లైక్ ఓ మన టార్చర్ సెల్, టార్చర్ సెల్. ఓ, సో అది ఒకవేళ గనక ఉండుంటే ఇఫ్ ఐ కుడ్ రిపేర్ సంథింగ్. యా, కానీ మీరు మళ్ళీ వెళ్ళి ఇంకో దగ్గర జాయిన్ అయితే అక్కడ కూడా టార్చర్ ఉండదన్న గ్యారంటీ ఏముంది? లైఫ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ కదా. అట్లీస్ట్ నేను నాకు నచ్చింది చదువుకునేవాడు కదా. అలాగా. యా, కార్తిక్.